దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో శివలింగ ముద్ర కోసం తెలుసుకుందాం. శివలింగ ముద్ర ఏ విధంగా వేయాలో మనం చూసుకుందాం. ఎడమ చేతిని ఈ విధంగా ఉంచాలి, అన్ని వేళ్ళు కలిపి ఉంటాయి, బొటన వేలు విడకూడదు, ఇలా కలిసి ఉంచాలి. ఎడమ చేయి అరచేయి పైకి ఉంటుంది, ఒళ్ళో ఉంటుంది. ఈ విధంగా కొంచెం చిన్న గుంత మాదిరి ఉంటుంది చూడండి, మత్త బిగించకూడదు, కొంచెం హాయిగా ఉంచాలి, కొద్దిగా ఫ్రీ ఉంచాలి. ఈ విధంగా పెట్టి కుడి చేయి అన్ని వేళ్ళు మూసి బొటన వేలు తెరిచింది, కుడి చేయి నాలుగు వేళ్ళు మూస్తాం, బొటన వేలు తెరిచి ఉంటుంది. కుడి చేతిని ఎడం చేయి అరచేతిలో ఉంచుతాం, చేయి పైకి ఉంటుంది. ఇది శివలింగ ముద్ర. శరీరంలో సమస్యలకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. శరీరానికి కొంతమంది చల్లదని శరీరం ఉంటుంది, ఉండుండి రొంప చేయడం, ఉండుండి కఫం రావడం లాంటివి ఉంటాయి, వాటిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. నిద్ర పట్టడానికి కూడా కొంత హెల్ప్ చేస్తుంది. ఇది అతిగా చేయదు, కొద్దిగా హెల్ప్ చేస్తుంది. శరీరం వీక్గా ఉన్నా, శరీరం దుర్బలంగా ఉన్నా దాన్ని బలంగా చేస్తుంది. ఎందుకు? బొటన వేలు తిన్నగా ఉన్నందువలన, అది కూడా కుడిచేయి బొటన వేలు తిన్నగా ఉన్నందువలన వేడి పుట్టి రక్తప్రసరణ సరిగా జరిగి, ఇది అగ్నితత్వం, బొటన వేలు అగ్నితత్వం అని చెప్పాం. వేడి పుట్టి రక్తప్రసరణ చక్కగా జరిగి శరీరంలో ఎక్కడైతే సమస్యగా ఉందో అక్కడికి వెళ్ళి రక్త కణాలు వెళ్ళి కొత్త సెల్స్ వెళ్ళి ఆ భాగంలో నెమ్మదిగా క్యూర్ చేయడానికి కూడా పనిచేస్తుంది. దీన్ని శివలింగ ముద్ర అంటారు. మరొకసారి చూడండి, ఎడమ చేతిని అన్ని వేళ్ళు కలిపి ఉంచాలి, విడతీయకూడదు. ఈ విధంగా ఉండి కొద్దిగా ముందుకుంటే డొప్పలా ఉంటుంది చేతి. చూడండి, ఇలా తిన్నగా బిగించలేదు, కొంచెం ఫ్రీ ఉంది. ఇది ఫ్రీ, ఇది టైట్. టైట్నెస్ ఉండద్దు, ఫ్రీగా ఉండాలి. అరచేతిని పైకి ఉంచాలి, ఆకాశం వైపు చూస్తున్నట్టు ఈ విధంగా. ఈ చేతి రిస్ట్ పార్ట్ పై భాగాన్ని తొడ మీద ఉంచండి, రిలాక్స్ అయిపోతుంది ఈ భాగం అంతా. దీన్ని కుడి చేతిని నాలుగు వేళ్ళు మోయాలి, ఇక్కడ ఈ భాగంలో టచ్ చేసి ఉంచుతాం. బొటన వేలు పైకి ఉంచుకోండి, ఈ విధంగా ఉంటుంది. దీని మీద బొటన వేళ్ళ పెడితే దీని పేరే శివలింగ ముద్ర. శివలింగ ముద్ర వర్గంలో దీన్ని ఏమంటారు? హస్తముద్ర వర్గం అంటారు. చేతితో చేస్తున్నాం కనుక దీన్ని హస్తముద్ర వర్గం అంటారు. చాలా బాగా పనిచేస్తుంది. మనం వీక్నెస్గా ఉన్నా, శరీరం చాలా వీక్, ప్రతి చిన్న చిన్న చాలా సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ముద్ర వేసుకోండి. వాటి నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడం కానీ, ఆరోగ్యంగా ఉండడం, ఎనర్జీ పెరగడం జరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దాని తర్వాత ఆపేసి మన సమస్యకు తగ్గ ముద్రలు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.